సప్తసాగరాలు దాటి ఈ మూవీ ఇప్పుడే చూసానమాట ఈ మూవీ ఎలా ఉందో చెప్పేదానికంటే ఈ మూవీ చూడడానికి చేసిన జర్నీ చాలా ఎక్కువ ఉంది మా దగ్గర థియేటర్ బర్లేదు సో హావ్ టు ట్రావెల్ అండ్ వాచ్ ద మూవీ వెంటనే వచ్చి మళ్ళీ మీకు రివ్యూ ఇవ్వాలన్నమాట సిక్స్ ఓ క్లాక్ షో ఉంది ఇప్పుడు తొమ్మిది అవుతుంది సో యా జస్ట్ కేమ్ బ్యాక్ అండ్ గివింగ్ మై రివ్యూ అని ఫిల్మ్ గురించి నన్న అడిగితే మాత్రం సినిమా బాగుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ దిస్ వాళ్ళు తీసుకున్న స్టోరీ కానివ్వండి ఏదైనా కానివ్వండి వాళ్ళు చాలా బాగా చూపించారు ఇంకా చెప్పాలంటే వాళ్ళు తీసుకున్న థీమ్స్ అండ్ థిమాటిక్స్ కూడా చాలా బాగా చూపించారనమాట అట్ అన్ఫార్చునేట్లీ దిస్ ఇస్ నాట్ ఫర్ మీ యాక్చువల్లీ చెప్పాలంటే నాకు లవ్ స్టోరీలు అంటే ఒక కైండ్ ఆఫ్ ఉందన్నమాట నాకంటే ఒక టేస్ట్ ఉంది అలా అని చెప్పేసి ప్రతి సినిమాలో ఉండాలని చెప్పలేను అండ్ ఆల్సో ఈ సినిమాలో ఎలా ఉండాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డైలాగ్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కొంచెం లైక్ ఫిలాసఫికల్ కొంచెం గా ఉంటాయి అనమాట నాకు అలాంటి లవ్ స్టోరీలు అంతగా ఎక్కువ అలా అని చెప్పేసినా కూడా ఈ సినిమాలో వాళ్ళు తీసుకున్న పాయింట్ వాళ్ళు చూపించిన పాయింట్ చాలా క్లియర్గా చూపించారు చాలా బాగా చూపించారు నాకు నచ్చిందా అంటే మాత్రం ఇట్స్ గుడ్ కాకపోతే ఇట్స్ నాట్ ఫర్ మీ ఇది చాలా చాలా ఎక్కువ ప్రెస్ చెప్తున్నాను ఎందుకంటే దీనిలో కూడా చాలా మంది ప్రిఫరెన్స్ ఉంటాయి అనమాట నాకు గా ఇట్లాంటి సినిమాలు ప్రిఫర్ చేయండి నాకు మాత్రం దీంట్లో ఇంత డైలాగ్ హెవీ ఎలా ఉన్నా గానీ జనరల్ గా ఇంత లైక్ ఫిలాసఫికల్ పొయ్యిటిక్ డైలాగ్స్ నాకు అంతగా వర్కౌట్ కావన్నమాట బట్ నాకు విపరీతంగా వర్కౌట్ అయిన విషయాలు చాలా ఉన్నాయన్నమాట ఈ సినిమాలో ముఖ్యంగా ఒక మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ ని చూపించిన విధానం మాత్రం చాలా 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 బాగుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ కూడా రుక్మిని వసంత్ అండ్ ఆల్సో రక్షిత్ చాలా బాగా చేశారు కాకపోతే రక్షిత్ శెట్టి నాకు ఫస్ట్ హాఫ్ అంత ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లో ఉంటాడనమాట ఆ ఎక్స్ప్రెషన్ ఎందుకు పెడుతున్నారో అర్థం కాలేదు తర్వాత అది కొంచెం మెల్లగా డెల్వీన్ అయింది సెకండ్ హాఫ్ లో స్టోరీ జరగడం కానీ అవన్నీ కూడా చాలా బాగా చూపించారు కాకపోతే ఒక పర్టిక్యులర్ ఎక్స్ప్రెషన్ మాత్రం నాకు కొంచెం ఎందుకు ఆ ఎక్స్ప్రెషన్ అనిపించింది అలాంటిది అండ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సాంగ్స్ కూడా నాకు అంత బాగా వర్కౌట్ కాలేదు టైటిల్ సాంగ్ మాత్రం చాలా చాలా బాగుంది మిగతా లైక్ ఓకే నడిచిపోతున్నాయి అన్నట్టు అనిపించింది నాకు ఇష్యూ ఉన్నదంత మాత్రం ఒక పర్టికులర్ డైలాగ్స్ మీద నాకు తెలుసు ఈ పర్టికులర్ ఫిల్మ్ లో అలాంటి థీమ్ తీసుకున్నప్పుడు వాళ్ళు కొంచెం పొయటిక్ గా కొంచెం రొమాంటిక్ ఉన్న డైలాగ్స్ వాడతారు నాకు అనిపించింది నేను జనరల్ గా కన్నడ సినిమా నుంచి వచ్చిన ప్రతిసారి కూడా ఒక కైండ్ ఆఫ్ గ్రాంధికమైన తెలుగు కొంచెం లైక్ యూ నో భావోద్వేగాలు ఇట్లాంటి కైండ్ ఆఫ్ పదాలు వాడే టైప్ ఆఫ్ డైలాగ్స్ ఉంటాయి నేను అనుకుంటే జనరల్ గా మేబీ ఆ ట్రాన్స్లేషన్ లోనో మేబీ అట్లా వక్ అవుట్ నాకు తెలియదు నాకు పర్సనల్ గా అలా వర్క్అౌట్ కాలేదు బట్ సిట్టిన గానీ పర్ఫార్మెన్సెస్ కుమ్మేశారు లీడ్ పేర్ అండ్ ఆల్సో కొన్ని ఇద్దరు ముగ్గురు క్యారెక్టర్స్ తప్ప మిగతా వాళ్ళు పెద్దగా షైన్ అయితే అండ్ ఆల్సో అసలు స్టోరీ వైజాగ్ చూసుకున్న ఇది చాలా గొప్ప స్టోరీ అని చెప్పిన ఇట్స్ వెరీ సింపుల్ స్టోరీ బట్ టోల్డ్ ఇన్ అ వెరీ గ్రేట్ వే అది మాత్రం బాగుంది బట్ మళ్ళీ ఈ సినిమా నేను చూస్తాను అంటే మాత్రం ఐ డౌట్ ఇట్ ఒకసారి చూస్తాను సైడ్ ఏ నాకు పర్లేదు బాగా నచ్చింది సైడ్ బి ఓకే మళ్ళీ ఇంకోసారి ఈ పర్టికులర్ స్టోరీని వాళ్ళు చెప్పారో దాని కంటిన్యూషన్ చూస్తాను అంతే అంత కంటిన్యూ లేదనమాట బట్ నిజంగా ఈ పర్టికులర్ సినిమా నేను నైట్ ఇంత ట్రావెల్ చేసి చూసి మళ్ళీ వచ్చి రివ్యూ అంత వర్త అంటే మాత్రం నో ఐ షుడ్ హావ్ గాన్ ఫర్ సాటర్డే అట్లా కాకపోతే అయిపోయింది నాకు నో ప్రాబ్లమ్ నో ప్రాబ్లం చూద్దాం ఏమవుతుంది యా ఇవి నా థాట్స్ ఆన్ సప్త సాగరాలు దాటి మీ థాట్స్ ఏంటో చెప్పండి చూస్తే సో యా మళ్ళీ సండే నాడు లైవ్ ఎయిట్ ఉంటుంది అప్పుడు కలుద్దాం బై బై